అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్కు వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి వర్గం రహస్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా ఎక్కడున్న వనరులను దోచుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి శ్రామికులుగా కష్టపడిన కార్యకర్తలను నాయకులను ఎదగనీయకుండా ఓ నియంతలా పరిపాలిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాయదుర్గం నియోజకవర్గం నుంచి వలసపక్షిగా వచ్చిన ఆమె ఇక్కడున్న కార్యకర్తలను చిన్నచూపు చూస్తూ మంత్రి భజన చేసే వారికి మాత్రమే పదవులు కట్టబెట్టి నిజమైన కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు బడాయించడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. హంగులు ఆర్భాటాలకే పరిమితమైంది కానీ ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధిని మరిచారని కార్యకర్తలు ఎద్దేవా చేశారు. ఇట్టు చూస్తాడట జనంకి, అయ్యా చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో, లక్షల కోట్ల పురుగులు ఉన్నావయ్యా, ఇది ఎట్లా తింటావయ్యా పారేవా అంటే అందరూ అప్పుడు కన్నెత్తి చూశారు. అయ్యో రామా, వైఎస్ఆర్ పరిస్థితి ఈ విధంగా ఉందా, ఎట్లా చేస్తే ఈ మేరకొండ మళ్ళా ఇది తెచ్చుకోవాలని ఆలోచనతో నేను పని చేస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా, నీలాంటి కార్యక్రమాలని నేను ఎప్పుడు దొంగతాటగా చేయను. ఈ రోజు కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పార్టీని నష్టపోకూడదు అనే ఉద్దేశంతో 4 సంవత్సరాలు కూడా నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రేమ అభిమానంతో ఉన్నాడు. కనుక ఈరోజు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే రాబోయే కాలంలో 175 వై నాట్ అనే విలువ కోసం ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. 175లో 174 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని, ఆ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు కళ్యాణ దుర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా, నేను కార్యకర్తలకి అండగా ఉంటా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సార్ గారు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం, మేము మీ దయతో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరికన్నా ఈ మేము గెలిపించుకొని మీ ముందు ఎమ్మెల్యేగా నిలబెడతాం.